హలో యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం అమ్మలుగా నమ్మ విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళబోతున్నాం. మా పాపకి మొదటి తలనీలాలు అమ్మవారికి సమర్పిస్తామని మొక్కుకున్నాం. అందువల్ల మాతో పాటే పాపను కూడా తీసుకెళ్తున్నాం. మనకి విజయవాడ ఇక్కడ నుంచి సుమారు 182 కిలోమీటర్ దూరం ఉంటుందండి. మా జర్నీ అయితే మార్నింగ్ 5:40 స్టార్ట్ చేసాం. విజయవాడ చేరుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కోసం వివరిస్తాను, చూడండి ఫ్రెండ్స్. విజయవాడ కోల్కతా చెన్నై రహదారిపై ఉన్నందువల్ల శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూల నుంచి విజయవాడ రోడ్డు మార్గంలో చాలా సులభంగా చేరుకోవచ్చండి. ఇక విజయవాడ చేరుకున్నాక పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ప్రతి 10 నిమిషాలకు సిటీ మెట్రో బస్సు, అలాగే ప్రైవేట్ ఆటోలు, క్యాబ్లు కూడా అందుబాటులో ఉంటాయండి. అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి సిటీ మెట్రో బస్సులతో పాటు ప్రైవేట్ ఆటోలు, క్యాబ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు గన్నవరం విమానాశ్రయం ద్వారా కూడా సులభంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకోవచ్చు. దారిలో కార్కి ఫాస్టాగ్ ఇన్స్టాల్ చేయించానండి. కార్కి ఫాస్టాగ్ లేకపోతే మాత్రం టోల్ ప్లాజా వాళ్ళు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తారు. కొత్తగా ఎవరైనా ఫాస్టాగ్ తీసుకోవాలనుకుంటే ఐడిఎఫ్సి వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది తీసుకుంటే చాలా బెటర్. ఎందుకు ఐడిఎఫ్సి మాత్రం తీసుకోమంటున్నానంటే, వేరే ఏ బ్యాంక్ ఫాస్టాగ్ అయినా మనం రీఛార్జ్ చేసిన 15 నుంచి 30 నిమిషాల దాకా టైం పడుతుంది యాక్టివ్లోకి రావడానికి. ఐడిఎఫ్సిలో రీఛార్జ్ చేయగానే ఫాస్టాగ్ యాక్టివ్లోకి వచ్చేస్తుందండి. దీనివల్ల మీరు టోల్ ప్లాజా దగ్గరికి వచ్చిన వెంటనే రీఛార్జ్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. విజయవాడ ఎంటర్ అయిపోయామండి. దారిలో వాటర్ బాటిల్ తీసుకోవడానికి ఇక్కడ ఆగాం. మాకు లెఫ్ట్ సైడ్లో ఒక మెడికల్ షాప్ దగ్గర ఒక ముసలివ్వ సుమారు 15 నిమిషాల నుంచి ఆ షాప్ వాటర్ని బతిమాలతో కనిపించింది. ఏమై ఉంటుందా అని చెప్పి మా బ్రో వెళ్ళి అడిగితే, ఆ ముసలివ్వ దగ్గు రొంప జ్వరంగా ఉంది బాబు, మందులు కొనుక్కోవడానికి సరిపడా డబ్బులు లేవని అడిగింది. సరేలే అవ్వ కంగారు పడకని ఒక 4 రోజులు సరిపడా మందులు కొని అవ్వకి ఇచ్చామండి. ఆ అవ్వకి మందులు కొనిచ్చి మన జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసామండి. ఇక్కడ నుంచి సుమారు మనకు అమ్మవారి సన్నిధి చేరుకోవడానికి 10 నిమిషాలు టైం పడుతుందండి. రైట్ సైడ్లో మనకు కనిపించేది పండిట్ నెహ్రూ బస్ స్టేషన్. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళడానికి ప్రతి 10 నిమిషాలకి ఒక బస్సు ఉంటుందండి. ఇప్పుడు సరిగ్గా టైం వచ్చి 8 గంటలు అవుతుందండి. సిటీలో ట్రాఫిక్ అయితే నార్మల్గా ఉంది. ఒకసారి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నుంచి చూస్తే అమ్మవారి కొండ చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంది. మొత్తానికి మనం విజయవాడ రీచ్ అయిపోయాం. ఇప్పుడు మనం కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దిగి దేవస్థానికి వెళ్ళే దారిలో ఉన్నామండి. ఈ స్తంభాల చుట్టూ మొక్కలు భలే అందంగా పెంచారండి. మనం ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళడానికి ఎంట్రన్స్లో ఉన్నాం ఫ్రెండ్స్. వెహికల్ని కొండపైన పార్క్ చేసుకోవచ్చండి. పార్కింగ్కి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇక్కడ కార్ పార్కింగ్ టికెట్ తీసుకుని పైకి వెళ్ళిపోదాం. పార్కింగ్ టికెట్లు ఇచ్చే మనిషి కింద గేటు దగ్గర నిలబడో లేదో కూర్చొని టికెట్స్ ఇవ్వచ్చు. ఇతను మాత్రం అలా కాదండి, కొండపైకి కార్ ఎక్కుతుంటే సరిగ్గా మధ్యలో నిలబడి టికెట్ తీసుకోండి అంటున్నాడు. మీరే ఆలోచించండి, ఎక్కువ మంది ఉన్న కారు కొండ మధ్యలో ఆపితే ఎంత ప్రాబ్లం అవుతుందో. ఇతని పద్ధతి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికి టికెట్ తీసుకున్నాం. టికెట్ ప్రైస్ వచ్చి 50 రూపీస్ అండి. మనం వెహికల్ అయితే పార్క్ చేసామండి. ఇక మా పాప తలనీళ్ళలు అమ్మవారికి అర్పించి ఫ్రెష్ అయ్యి అమ్మవారి దర్శనం చేసుకోవడమే లేటు. తలనీళ్ళలు అర్పించడానికి కొండ కిందకి వెళ్లాల్సి ఉంటుందండి. కిందకి మళ్ళీ కార్ తీసుకెళ్లమంటే కొంచెం కష్టతరమే. పార్కింగ్ ఫెసిలిటీ కూడా అంత ఉండదు. కొండపై నుంచి కిందకి వెళ్ళడానికి దేవస్థానం బస్సులు ఉంటాయండి. మేము బస్సు ఎక్కకుండా సరదాగా నడిచే వెళ్ళాం. పెద్ద దూరం ఏమి అనిపించలేదు. మొత్తానికి కిందకు వచ్చేసాం. తలనీళ్ళలు అర్పించడానికి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ తీసుకుని మన బిల్డింగ్ లో పైన కౌంటర్లు ఇవ్వాలండి. మా బుడతగాడికి అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అర్థం కావట్లేదండి. బిక్కు బిక్కుమని జాలిగా బిత్తర చూపులు చూస్తుందండి. పాపకి తల తడిపి బొట్టు పెట్టి తీసుకురమ్మన్నారు. తర్వాత మేనమామ ఊళ్ళో కూర్చోబెట్టి మా అందరి చేత అక్షంతలు వేయించారండి. తలనీళ్ళలు తీసే మనిషి చాలా జాగ్రత్తగా పాప ఏడవకుండా చేద్దాం అనుకున్నారు. పాపం కాసేపు బాగానే కూర్చుందండి. ఇంక భయం వేసి ఏడ్చేసింది. కానీ అతను మాత్రం చాలా ఎక్స్పర్ట్ అని చెప్పాలి. తలకి ఒక చిన్న ఘాటు కూడా పడకుండా క్షవరం చేశారు. పాప అయితే కొంచెం సేపటి దాకా ఏడ్చి అక్కడ నుంచి కిందకి తీసుకురాగానే నార్మల్ అయింది. తలనీళ్ళలు పూర్తి అయిపోయిన తర్వాత భక్తులు ఈ ట్యాపుల్లో ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్తారండి. ఫ్రెష్ అయిపోయాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు గుడికి వెళ్ళి అక్కడ టెంపుల్ విశేషాలు మాట్లాడుకుందాం. కొండపైకి వెళ్ళడానికి దేవస్థానం బస్సు ఫెసిలిటీ ఉంటుంది. తలనీళ్ళలు ఇచ్చే ప్లేస్ నుంచి ఆపోజిట్ రోడ్లో దేవస్థానం బస్సులు ఉంటాయండి. ఆ బస్సులో ఎక్కి మనం కొండపైకి వెళ్ళిపోదాం. దేవస్థానం బస్సు అంటే ఫ్రీ అనుకోకండి. మనిషికి 10 రూపాయలు చెప్పిన టికెట్ ఉంటుంది. మేము వెళ్ళేసరికి బస్సులో సీట్లు అన్నీ ఫిల్ అయిపోయినాయి. అందువల్ల వెంటనే బస్సు స్టార్ట్ చేస్తారండి. కొండపైకి అయితే చేరిపోయామండి. కొండపై నుంచి సిటీ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. కనకదుర్గ ఫ్లైఓవర్, కృష్ణ బ్యారేజ్ చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. నేనైతే ఆ వ్యూ చూస్తూ చాలాసేపు ఉండిపోయాను. ఇక్కడ నుంచి రైట్ సైడ్లో దర్శనానికి క్యూ ఏర్పాటు చేశారండి. నేను మొదలుపెట్టిన పనిలో వచ్చే మొదటి లాభం అమ్మవారి కోసం అని చెప్పి ఈ డిబ్బీలో వేస్తాను ఫ్రెండ్స్. దీనితో పాటు కాయిన్స్ కూడా వేసి విజయవాడ వెళ్ళినప్పుడు ఆ డిబ్బీ పగలు కొట్టి దాంట్లో ఉన్న అమౌంట్ అంతా అమ్మవారి హుండీలో వేయడం అలవాటు. దానిలో భాగంగానే లాస్ట్ ఇయర్ నుంచి ఈ డిబ్బీలో వేసిన అమౌంట్ మొత్తం తీసి అమ్మవారి హుండీలో పాప చేతితో వేపిద్దాం అనుకుంటున్నాం. విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి మనకు అమ్మవారి త్రిశూలం కనబడింది కదా ఫ్రెండ్స్, ఇదే అది. అంత దూరం నుంచి కూడా కనబడింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఊరికి ఈ కొండ ఎంత ఎత్తులో ఉందో. ఇంక దర్శనానికి వెళ్ళే టైం వచ్చేసిందండి. ఇక్కడ కనబడుతున్న లైన్ అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి ఏర్పాటు చేసింది.
ఇక్కడ మనకు మూడు రకాల దర్శనాలు ఏర్పాటు చేశారండి. మొదటి లైన్ ఉచిత దర్శనం, రెండవది 100 రూపాయలు టికెట్ తీసుకుని వెళ్ళాలి, మూడోది వచ్చేసరికి 300 రూపాయలు దర్శనం. అలాగో ఈ రోజు గుడిలో క్రౌడ్ తక్కువగా ఉందని ఫ్రీ దర్శనంలోకి ఎంటర్ అయిపోయామండి. గుడి ప్రాంగణం రైట్ సైడ్ లో గోశాల ఉంటుందండి. అలా కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే కొండపై నుంచి విజయవాడ మొత్తం చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి కొలు తీరు ఉన్న గుడి గోపురం. ఈ గోపురం ప్రత్యేకత ఏంటంటే ఆ గోపురం మొత్తం బంగారంతో చేయబడిందండి. మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. తక్కువ మంది క్రౌడ్ ఉండడంతో దర్శనం చాలా ప్రశాంతంగా అయింది. అమ్మవారి దర్శనం అనంతరం గుడిలో అమ్మవారి అన్నప్రసాదం కోసం వచ్చామండి. అమ్మవారి అన్నప్రసాదం చాలా కమ్మగా ఉంది, సాంబార్ కోసం చెప్పక్కర్లేదు, 2 సార్లు వేపించుకుని మరీ తిన్నాను. ఫైనల్గా లడ్డూ ప్రసాదం తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యామండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు ఉంటాను మరి.